హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటో టైటిల్ చూసారు కదా. ఇక్కడ ఏంటంటే ఒక ఆకు నుంచి మొక్కలు చూడండి ఎలా మొలిచాయో. ఇక్కడ ఈ ఆకు పేరు ఏంటి, దీని వలన లాభాలు ఏంటి, ఇది తీసుకోవడం వలన ఈ ఆకును మనం పెంచుకోవడం వలన లాభాలు ఏంటి, ఈ ఆకు దేనికి ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా న్యూగా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. న్యూగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్, ఈ చెట్టు పేరు వచ్చేసి రణబాల చెట్టు అని, రణబాల ఆకు చెట్టు, రణబాల చెట్టు అని పిలుస్తారు. ఈ చెట్టు ఒక ఆకు నుంచి ఎన్నో చెట్లు, వేల చెట్లు పుడతాయి. చూడండి ఇక్కడ చిన్న మొలకలు ఎలా వచ్చాయి, ఆకుకు మొలిచాయి. చూడండి ఆకు చుట్టూ మొలుస్తాయి. చాలా ఒక్క చెట్టు నాటుకుంటే మనకి ఇంట్లో మెడిసిన్ ఆయుర్వేదం ఉన్నట్లే. ఈ చెట్టు కిడ్నీలకి, ఈ చెట్టు ఆకు ప్రతిరోజు ఉదయాన్నే నమిలి తీసుకోవచ్చు, లేదా కషాయం తాగవచ్చు. అలా తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ళు అనేవి ఉండవు, ఉన్నా కూడా కరిగిపోతాయి. అలాగే డయాబెటీస్, మధుమేహం అనేది కూడా రాదు. ఈ మొక్క మంచి సంజీవనిగా పేర్కొంటారు. ఒక్క చెట్టు నాటితే చాలు, ఆ ఆకు ఒక్క ఆకుకి ఎన్నో వేల చెట్లు మొలుస్తాయి. ఆకు నాటుకుంటే చాలా ఈజీగా నాటుకోవచ్చు, మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు ఈ మొక్కని. ఒక్క మొక్కకి ఎన్నో వేల మొక్కలు వస్తాయి. చూడండి చాలా బాగుంది. డైలీ ఒక ఆకు తింటే డయాబెటీస్ అనేది రాదంట, షుగరు అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే కిడ్నీలలో రాళ్ళు అనేవి కరిగిపోతాయి. ఆకు చాలా ఉపయోగప్రదాయిని, చాలా మంచిది, పెంచుకోండి మీరు కూడా. మా ఇంట్లోని మొక్క ఇది, చాలా అంటే తిన్నప్పుడు కొంచెం ఒగురుగా ఉంటుంది, ఒగురు అంటే దానిమ్మ ఇగురులాగా అనిపిస్తుంది. నేను కూడా తిన్నాను ఒకసారి, చాలా బాగుంటుంది. కొంచెం కారం అలాగా అలాగా ఉంటుంది. మీలో న్యూగా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, బెల్ ఆప్షన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే నోటిఫికేషన్, అంటే మా వీడియోల యొక్క నోటిఫికేషన్ రావాలంటే కంపల్సరిగా ఆల్ అనే ఆప్షన్ పెట్టాలి. బై.